Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దాని అభివృద్ధి 29 గ్రామాల్లో ఏదైతే మా ప్రాంతానికి వచ్చి ఇచ్చిన అభివృద్ధి చేసి అక్కడ వచ్చి రిటర్న్ ప్లాట్స్ ఇస్తామన్నామో అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇస్తామన్నామో అక్కడ సెక్రటరియట్ అక్కడ ఏదైతే అసెంబ్లీ అక్కడ పెడతామన్నామో ఆ కార్యక్రమాన్ని రికమెండేషన్స్ కానీ రేపు క్యాబినెట్ నిర్ణయం తుది నిర్ణయం వచ్చిన తర్వాత ఆ రికమెండేషన్ కానీ క్యాబినెట్ ఆమోదించి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ముందరికి వేస్తాము. ఆ ప్రాంతాన్ని వచ్చి మరి విద్యా అభివృద్ధికి వచ్చి ఆర్థిక దాన్ని డెవలప్ చేయాలని కూడా రికమెండేషన్ ఉంది. దాంతోపాటు పెద్దలు వచ్చి చాలామంది వస్తున్నారు అవసరం అని కూడా విశాఖపట్నంతో పాటు ఇక్కడ కూడా ఐటీ రంగాన్ని ఇంకో రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆ భూములు వచ్చి ప్రభుత్వం వృధాగా తీసుకోదు పాటు చేయదు కదా దాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందే ప్రాంతంగా తీర్చిదిద్దాం. తప్పేముంది? ఒక విషయానండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఒక పట్టుదల ఒక కట్టడి ఉంటే ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు మోసాలు మాత్రం చేయం, ఆ రైతులకు వచ్చి దగా చేయం, ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, మాకెందుకండి రియల్ ఎస్టేట్ వ్యాపారం? లేకపోతే ఎవడైనా నమ్మిపోతాడండి? సిఆర్డీ దగ్గర వచ్చి 500 ఎకరాలు ఇచ్చి వాళ్ళు వేంకుడికి ఇచ్చుకొని 500 ఎకరాలు తీసుకొచ్చి ఆ భూమిని వచ్చి సిఆర్డీలో కలుపుకుంటే ఇంకెవడన్నా ఏమనుకుంటారండి? ఆయన 10 మనిషితో మాట్లాడుతున్నా, ఆయన మాటలు ఇంకా నమ్మి మళ్ళీ వెళ్ళినా? ఇది వాస్తవం కాదా చెప్పనండి? దానికి సమాధానం చెప్పనండి. నేను 500 ఎకరాలు ఇవ్వలేదని చెప్పనండి? దాన్ని తీసుకొని సిఆర్డీ కలుపుతారా? రాజధానికి కడదాం అనుకునే పరిస్థితులు ఉంటే కట్టాలనుకుంటే దానిలో కడతారా? నిజంగా అతనికి ఈ ప్రాంతం మీద అభిమానం ఉండి ఈ రాష్ట్రం అభిమానం ఉంటే అది చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది చెప్పనండి? ఈ రాష్ట్రంలో నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఇల్లు లేదు, సొంతం లేదు, ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఆ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు ఒకడే. ఇది వాస్తవం కాదా? ఇది సిగ్గుపడద్దా? ఆయన వచ్చి మన దౌర్భాగ్యానికి వచ్చి ఓ ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి ఏముంది? ఈ రాష్ట్రం మీద కమిట్మెంటు ఏంటి? ఈ ప్రజల మీద కమిట్మెంట్ అతనికి? ఆయనకైనా ఆయన కొడుకు కానీ ఏ రకంగా మాట్లాడతారు నాకు అర్థమవుతూ. మనమే ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 5 సంవత్సరాలు అక్కడికి వెళ్తాడికి ఏం నువ్వు స్థానికుడివా బయట వాడివా లేదు నువ్వు అక్కడ వచ్చి ఇల్లు వాకి ఉందా అంటే ఒక ఇల్లు కట్టుకొని ఒక ఉండాలనుకుంటాం, ముందు అద్దెకి తీసుకుంటాం, తర్వాత 5 సంవత్సరాలకు ఇల్లు కట్టుకొని అక్కడ పర్మనెంట్గా ఉండాలని ప్రయత్నం చేస్తాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోకండి ఈ ప్రాంతంలో? ఇల్లు హైదరాబాద్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్ద భవనాన్ని ఇచ్చి 100 కోట్ల రూపాయలతో ఒక 500 కోట్ల రూపాయలతో భవనాన్ని కట్టి ఆయన మాట్లాడతాడు. ఆయనకి ఎక్కడుందంటే నక్కు ఈ తెలుగు ప్రజలు పెట్ట ఈ తెలుగు రాష్ట్రం పైన ఎక్కడుంది దానికి హక్కు? ఎక్కడ ఉంది? ఏంటి ఒక విషయం మీరు పొరపడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు విషయం కాదు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో ప్రజల 5 కోట్ల మీద మోసం చేసిన వ్యక్తి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు మాట్లాడతాను. దగా చేశాడు కాబట్టి అందు గురించి మాట్లాడతాను, లేదా ఇంకోటి గురించి మాట్లాడదు, ఇంకోటి గురించి మాట్లాడేవాడిని ఎందుకు మాట్లాడలేదు? ఆయన గురించి ఏదో మాట అవసరం ఏడుచింది? ఏం తప్పు? ఇల్లు కట్టలేదు ఇస్తామని చెప్తావా? ప్రభుత్వం సేకరించిన 35,000 ఎకరాల భూమిని మీరు ఏం చేయబోతున్నారు సార్? గత ప్రభుత్వం సేకరించిన రాజధాని కోసం సేకరించిన రాబోయే కాలం చూడండి ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం. రేపు క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మా ప్రణాళిక అయిన తర్వాత ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తామో ఏ రకమైన ప్రణాళిక ఉన్నాయో వెయిట్ చేయండి. అతను నాకు చెప్పాడు మా నాయన చెప్పాడు ఆయన గ్రాఫిక్ చూపెట్టమంటావా లేకపోతే ఎవరు లేకపోతే రాజమౌళి గారు తీసుకొచ్చి చూపెట్టమంటావా చెప్పు? మాకు అవి లేవు, మాకు వాస్తవాలకు దగ్గరలో ఉండాలి తప్ప మీ గ్రాఫిక్లు చూసి మా బ్రదర్ చెప్పినట్టు మా నాయన చెప్పినట్టు చూసి సినిమా ఆటోగ్రాఫీలు ఇవన్నీ చేయం. వాస్తవాల దగ్గరకు ఉంటాం. అమ్మా అమ్మా నీకు తెలియదు ఏముందమ్మా, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్న తర్వాత నేను ఒక బాధ్యత గల మంత్రులు 3 ఉన్నాము. ఎందుకంటే నీకు అద్దె భవనంలో ఉంటారా లేకపోతే మీకు ఓటు నోటు కేసాడు ఏమైనా వచ్చిందా పరిగెట్టు పారిపోస్తారా? మాకేం ఓటు నోటు కేసులు లేవు చంద్రబాబు నాయుడు గారి లాగా. మా
మొన్న ఆగండి, మీరు చెప్తాం, మేము బాధ్యతగల వాళ్ళం, మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం. మా ప్రణాళిక ప్రతి అంశాన్ని కూడా సమయం వచ్చినప్పుడు అది చెప్పాలి, ప్రజలు చెప్పాల్సిన అంశం వచ్చినప్పుడు అది ప్రతిదీ చెప్తాం. కానీ చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఏది దాని పేరు ఏమంటాము ల్యాండ్ దీనికి ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా గవర్నర్ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విషయాన్ని కానీ చెప్పని చెప్పని బయటకు వచ్చి చెప్పించి ఇక్కడ పెడతాము ఇది అక్కడ పెడతామని చెప్పి 100,000 ఎకరాలు వచ్చి కొనిపించి దోచుకునే తత్వం మాత్రం అది కాదు. ఒక విషయాన్ని ఒక మెషిన్ చెప్పాను, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, ఇంకోసారి మళ్ళీ లోకేష్ బ్రతకండి. ఎందుకు చెప్తానంటే నేను ఇంకో తప్పు ఇంకో తప్పు ఉద్దేశం కాదు, ఆయన ఆయన నాయకత్వం పక్కన పెడితే ఉండే విషయం చెప్తాను. ముందు శాసనసభ సాక్షిగా మా మంత్రి ఆర్థిక మంత్రి మా రాజేంద్ర గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఏదైతే రాజధాని ప్రకటిస్తున్నారనే ముందు 2 నెలల ముందు హెరిటేజ్ వచ్చి 24-30 ఎకరాలు కొన్నది, ఇగో పలాని డాక్యుమెంట్ చెప్పారు లేదా చెప్పి తర్వాత వచ్చి రాజధాని ప్రకటించారని చెప్పారా లేదా? వాస్తవం కదా, ఏటీఎస్ సంస్థ చంద్రబాబు లేదు మీరు నమ్ముతారు, నమ్మరా? మీరు మళ్ళీ ఆ ఫ్యూచర్ గుప్తని చంద్రబాబు గారు చెప్పినట్టు ఏబిఎన్ మళ్ళీ చెప్తుందా? అవునా కదా, వాస్తవం. కానీ అలాంటప్పుడు 2 సంవత్సరాలు వ్యాపార అభివృద్ధి కోసం చెప్పారు, మన్నాడు చెప్పాడు వ్యాపార అభివృద్ధి కోసం 2 సంవత్సరాల ముందు ఎందుకోలేదు? రాజధాని పెడతానని 2 నెలల ముందా వ్యాపారం జ్ఞాపకం వచ్చింది, ఏటీఎస్ జ్ఞాపకం. ఏ 2 సంవత్సరాల ముందు తెలియదు ఏటీఎస్కి అభివృద్ధి చేయాలని? లేదు, ఎన్నికల ముందు తెలియదు అతనికి వ్యాపారం అభివృద్ధి చేయాలని? పెద్ద ముందు మాట్లాడుతున్నాడు. వెంకయ్య నాయుడు గారు కూడా రాజధాని అంతా ఒకే ప్రాంతంలో ఉండాలి, అభివృద్ధి మాత్రమే వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ అవసరం లేదని నేను కామెంట్ చేస్తాను. అంటే పెద్ద భారత ఉపరాష్ట్రపతి గారు దయచేస్తే రాజకీయాలు తేవద్దన్నారు, కాబట్టి నేను తేవట్లేదు, మీరు అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఆయన మీద మాకు గౌరవం ఉంది. అదే వెంకయ్యనాయుడు గారు నేను వినిదైతే నా చూపులతో వినిదైతుంటే నీ కంటితో చూసిందేంటే అధికార వికేంద్రీకరణ వచ్చి జరగాలి, ఒకే దగ్గర కేంద్రీకృతం అని చెప్పిన మాట కూడా విన్నాను నేను. మరి దానికే సమాధానం చెప్తాను, ఆ మాట అదగండి. మీరు ఆ వాళ్ళు అది చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, ఏది రైట్ అని అడిగిన తర్వాత నాకు చెప్పండి. ఒకవేళ నిజంగా రాజకీయం అయితే లేకపోతే దాని గురించి విడిచిపెట్టండి. వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు, మాట్లాడకూడదు, విమర్శించకూడదు. పెద్దవాళ్ళు మాటలే పెద్దవాళ్ళకే తీసుకోవాలి మనం. ఏదమ్మా ప్రత్యేక ఏమో నాకు తెలియదు, ఎవరు ఫేస్ చెప్పడానికి ఏం చేస్తారు? అయితే ఏంటి అండి, మీ టీవీలో ఉన్నాయి చెప్తున్నాం కదా, అదే కదా చెప్తున్నా. ఒకటి విషయం అర్థం చేసుకోండి, ఫేస్ చేయడం ఏంటంటే నాకు అర్థమండి, పారిపోయి దేశం వాళ్ళు చెడిపోయారా? ఒక యాజిటేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న తాపాలు ప్రొవోకేషన్స్, అక్కడ ఉన్న మానిపులేషన్స్, వెనక పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు ఉంటారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళాలి? సమయం పాటించవచ్చు కదా, 10 రోజులు వెళ్ళకపోయి ఇంట్లో ఉండొచ్చు కదా, మీరే అంటారు కదా లాఠీ చార్జ్ చేస్తారా? మీరంటారు కదా, మళ్ళీ తగదాలు పెట్టి ఎందుకు ఆఖరి ప్రశ్న. 5,400 కోట్లు మొత్తం జరిగిన పని విలువ సార్, లేకపోతే గత ప్రభుత్వం చెల్లింపులు జరిగిన మొత్తం? నో 5,400 అంతా చెప్పాను కదా, కరెక్షన్ సబ్జెక్ట్ కరెక్షన్. అది ఇప్పటి వరకు పనులు జరిగింది, చెల్లింపులు ఎంత కొద్దిగా బకాయిలు ఉన్నాయి, ఇంకా జరిగిన పని. ఇందులో దీంట్లో దీని కాకుండా ఓన్లీ కన్సల్టెంట్లకి 840 కోట్ల రూపాయలు కన్సల్టెంట్కి అమ్మవేలు చేశారు, 340 కోట్లు రిలీజ్ చేశారు, 340 కోట్లు ఓన్లీ కన్సల్టెంట్లకి ఇచ్చారు.
మీ దగ్గర ఉండగా